ఆయన మీ పేరు నౌషాద్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామన్న. ఎలా అనిపిస్తుంది? సీజన్ ఇట్లా అయితే దిమ్మ తిరిగే ట్విస్టులు ఇస్తున్నారు బిగ్ బాస్. ఎక్స్హౌస్ మెన్స్ వచ్చి ఎప్పుడు పార్టీ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. ఫస్ట్ టైం అసలు బిగ్ బాస్ అనాలిసిస్ అంటారు కదా, వాళ్ళకు కూడా ఆశ్చర్యపరిచారు ఏమో. ఎందుకంటే ఫస్ట్ టైం బిగ్ బాస్ లో వచ్చి వాళ్ళు నామినేట్ చేయడం అది రివెంజ్ నామినేషన్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు హౌస్ లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అనుభవించారో ఆ హౌస్ మేట్స్ తో. అండ్ బయట వాళ్ళకి ఇప్పుడు సోనియా ఎగ్జాంపుల్, సోనియా వచ్చి ఆ మొత్తం బయట ఎంత నెగిటివ్ అయిందో లోపలికి వచ్చి నిఖిల్ తో అంత కసి తీర్చుకునిందేమో అనిపిస్తుంది నామినేషన్ లో. ఇంకా మణికంట, మణికంట అంతా తెలివి, అక్కడ ఉన్నప్పుడు తెలివిగా ఆడాడు, గేమ్ చేంజర్ అయ్యాడు. ఇక్కడ కూడా గేమ్, అతని మైండ్ మొత్తం. నబిల్ని నామినేట్ చేయడం వల్ల ప్రేరణ యశ్మి వీక్ అయిపోయారు నామినేషన్లో. ఎందుకంటే డెఫినెట్గా ఓట్లు స్ట్రాంగ్ పర్సన్స్కే పడతాయి కదా, నబిల్ నిఖిల్ వాళ్ళిద్దరికే పడతాయి. ఇక్కడ వీక్ అయ్యేది పృథ్వీ లేదా మన ప్రేరణ యశ్మి. చాలా బాగా అనిపిస్తుంది. నిన్న టీషర్ట్ కోసం ఒక టీషర్ట్ని అయితే చింపి చింపి పడేసినారు పాపం. టెస్ట్ ఇదే గాల్లో ఉండగానే గాల్లోనే చింపేసినారు భయ్య. మస్తు అనిపిస్తుంది. గేమ్స్ 4 వీక్స్ ఉన్నాయి కదా, కొంచెం బిగ్ బాస్ కూడా అర్థమైనట్టుంది. 4 వీక్స్ లో స్పీడ్ పెంచుతున్నాడు. సీజన్ 8 కొంచెం స్లోగా స్టార్ట్ అయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఊపు అందుకునింది. ఇప్పుడు ఈ వీక్ లో మొత్తం నిన్న సాటర్డే సండే కానీ నుంచి నామినేషన్ కానీ నుంచి ఒక ఊపు అందుకునింది నా అభిప్రాయం. నబీల్ నిఖిల్ టాప్ 2 లో 100% ఉంటారు. గౌతమ్ కృష్ణ టాప్ 3 లో ఉంటారు. ఇంకా లేడీస్ ఇద్దరు విష్ణుప్రియ గానీ రోహిణి, వీళ్ళిద్దరు 4 యా 5th ఉంటారు భయ్య. ఈ 5 గ్రూప్ లో మీకు గేమ్ బాగా నచ్చిన పర్సన్ ఎవరు మీ 5 గ్రూప్ లో? నబిల్ సూపర్ ఆడుతున్నాడు. పాపం నిన్న అతను ఏదో టీషర్ట్లు మొత్తం చింపేయడం వల్ల ఎక్కడో కొంచెం మైనస్ డిసప్పాయింట్ అనిపించింది. ఎవరు సపోర్ట్, ఒక అవినాష్ తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు అతనికి. అందుకే దానివల్ల నాకు నబీలే కంపల్సరీ గెలుస్తాడు అనిపించి. ఇంకో నిన్న ఎపిసోడ్ లో జస్ట్ టైలర్ చూపించారు పృథ్వీకి, మన గౌతమ్ కృష్ణకి పడింది. దాని విషయంలో కూడా పృథ్వీ కూడా రౌడీ పృథ్వీ అని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు కదా, ఎక్కడో కొంచెం మైనస్ అయినట్టుంది పృథ్వీ కూడా అనిపిస్తుంది. ఈ వీక్ ఎలిమినేషన్ లో పృథ్వీ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి భయ్య. పృథ్వీ పృథ్వీ వెళ్తాడు. విష్ణుప్రియ టాప్ 5 వరకు వెళ్తుందని నా అభిప్రాయం. పృథ్వీ అయితే డాన్సర్ గా ఈ కొంచెం నెగిటివ్ అయ్యాడు కదా. గౌతమ్ కృష్ణకి మామూలు క్రేజ్ లేదు బయట, ఆయన రెడ్ బాల్ గట్టి ఇలా అంటేనే ఫుల్ క్రేజ్ ఎగిరిపోయింది. నేను అబ్బాయికి పృథ్వీ వెళ్ళిపోతాడని అనిపిస్తుంది. గౌతమ్ కృష్ణకి వేస్తున్నారని కాబట్టి టాప్ 3 లో ఉన్నాడు ఆయన. అది లాస్ట్ మూమెంట్, లాస్ట్ 2 వీక్స్ నుండి అసలు మణికంట వల్ల వెళ్ళిపోయేవాడు, మణికంట వల్ల సేవ్ అయ్యాడు. అలాంటిది ఎక్కడో పుంజుకున్నాడు. ఇప్పుడు కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అయ్యాడు. నిన్న కూడా ఏదో కన్ను దెబ్బ తగిలి చాలా ఆయన టక్కఫర్ గా వార్ చేశాడు కాబట్టి టాప్ 3 లో గౌతమ్ ఉంటాడు నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నమస్కారం. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తున్నా బిగ్ బాస్? అంటే నిజంగా నిన్నటి ఎపిసోడ్ అయితే ఒక మన నబీల్ విశ్వరూపం చూసినాం, నిఖిల్ విశ్వరూపం చూసినాం. చానే అప్పట్లో అనిపిస్తుంది అన్న, ఐపీఎల్ చూస్తుంటాం మనం, ఐపీఎల్ లాస్ట్ ఎండింగ్ వస్తారు ఇంకా ఉంటుంది ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది ఫీలింగ్ ఎట్లయితుందో, యాజ్ అ బిగ్ బాస్ ఆడియన్స్ యాజ్ అ బిగ్ బాస్ ఫ్యాన్ గా ఇంకా 2 వారాలు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది ఫీలింగ్ వచ్చింది అన్న. స్టార్టింగ్ బిగ్ బాస్ అసలు ఊపు లేదు, అసలు ఆ బజ్జ లేకుండా ఉన్నాం కదా. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత గంగ వచ్చిన తర్వాత మన గౌతమ్ వచ్చిన తర్వాత రకంగా లేచింది. కానీ ఈ 4 వీక్స్ నుంచి గౌతమ్ అని ట్రెండ్ నడుస్తుంది అని ఉన్నాం కదా. గౌతమ్ నామినేషన్ వేయటాలు కానీ, అది పవన్ కళ్యాణ్ రెడ్ కండ వేసుకోవటాలు కానీ, ప్రజల యొక్క చెల్లెం క్యూరియాసిటీ పెరిగింది అన్నమాట. ఇంకా 2 వారాలు పెంచితే బాగుండని ఫీలింగ్ అయితే కలిగింది అన్న. అయితే మొన్న ఎలిమినేషన్ వచ్చి వాళ్ళని నామినేషన్ చేయడం జరిగింది కదా, దాంట్లో ఎవరిది అన్ఫేర్ అనిపించింది, ఫేవరెట్ అనిపించింది, ఎలా అనిపిస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే అందరూ ఎలిమినేట్ అయిన వాళ్ళు మన లోపలికి వచ్చి అసలు ఎక్స్పెక్ట్ చేయాలి డూప్రా చెప్పాలంటే, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎప్పుడు వస్తారంటే మాక్సిమం గా గ్రాండ్ ఫినాలో ఉంటారు. గ్రాండ్ ఫినాలో వస్తారు, కొన్ని ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. వాళ్ళ పాత్ర అంతే, వాళ్ళ పని అంతే. కానీ అసలు నేను ఊహించని ట్విస్ట్ ఏంది, పోకి లేవాలి ట్విస్ట్ కానీ పెద్ద ట్విస్ట్ ఇది చెప్పాలంటే, ఎక్స్ కంటెస్ట్ వచ్చారు, వచ్చి నామే మాట్లాడిపోయారు, అది కూడా లేదు, వచ్చి డైరెక్ట్ నామినేషన్ నూకిరు. నామినేషన్ మళ్ళీ ఎవరు నూకిరు? మొత్తం అర్జున గ్యాంగ్స్టర్ నూకిరు. అసలు పాప వాళ్ళకి వచ్చి అసలు నామినేషన్ చేయలేరు. మన ముఖ్యమైనస్ కానీ, టేస్ట్ చేద కానీ, రోహిణి కానీ, గౌతమ్ కానీ ఎవరు నామినేషన్ చేయలేరు. కానీ నాకు అందరు నామినేషన్ కన్నా నాకు బాగా నచ్చింది అన్న నాగమణి కూడా నామినేషన్ చాలా ఫెయిర్ అనిపించాను. అది నామినేషన్ అనాలా మోటివేషన్ అనాలా అర్థం కాలేదు. సో నిఖిల్కి ఏమో 90 దించిండు నా కదా. నిఖిల్ నువ్వు చాలా కూల్ డీల్ చేస్తున్నావు, ఏదో ఏదో సోపు రుద్దుతున్నావు, కానీ నీకు బయట చాలా నెగిటివ్ అవుతుంది అని చెప్పాడు. కరెక్ట్ పాయింట్ అనిపించింది. కానీ నా నబీల్కి చెప్పిన పాయింట్స్ ఇట్లా గుండె తగిలియన్నాను. ఎందుకంటే నామణి కంటే కూడా కామన్ మ్యాన్, నబీల్ అనేది కూడా కామన్ మ్యాన్. సో ఆయన ఏమంటే నబీల్ నువ్వు చాలా మంచిగా ఆడతావు, వైల్డ్ కార్డ్ రాకముందు చాలా బాగా అయినావు, కానీ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఎందుకో నీ గ్రాఫ్ కొద్దిగా పడిపోయింది, పెంచుకో అని అన్నాడు. మళ్ళీ డోర్ ఒకటి పోతుంది బయటకు వచ్చినప్పుడు నబీల్ ఐ వాంట్ సీ యూ యాజ్ ఏ విన్నర్ అన్నాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు చెప్పలేడు అట్లా, బిగ్ బాస్ నీ విన్నర్ కావాలి అని వచ్చి అన్ని నార్మల్గా హింట్ ఇస్తారు. కానీ డైరెక్ట్ చెప్పేసిన అనమాట, అది బాగా అనిపించింది. ఇంకోటి అన్న, మన శేఖర్ బాస్ కూడా చాలా పాయింట్ చెప్పాడు మన ప్రేరణ నుంచి.
ప్రేరణ చూడడానికి చాలా బాగుంటుంది అమ్మ, నేను ఆడియన్స్ ప్రజలకు బాగా నచ్చుద్ది. కానీ ఎందుకు నువ్వు వైల్డ్ కార్డ్ మన మెగా చీఫ్ అయిన తర్వాత నువ్వు కొద్దిగా నీ చూపులు కానీ అగ్రెసివ్ అవుతున్నావు అమ్మ, ఎందుకు ఒక వ్యక్తికి నాకు గౌతమ్ కంటే అనమాట సిగ్గుందా అని అంటది, అటువంటి పదాలు నువ్వు వాడకమ్మా, నీకు బయట ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది, నువ్వు అటు వాడడం వల్ల నెగిటివ్ అవుతావు అని చెప్పిండు. చాలా బాగా అనిపించింది తనది. కానీ ప్రతి ఒక్కరైనా నాకు క్రేజ్ అనిపించిన విషయం ఏంటంటే ఫ్యామిలీకి వచ్చింది అన్న, ఫ్యామిలీకి రాగానే ప్రతి ఒక్కరు టాప్ ఫైవ్ పెట్టాలి, టాప్ ఫైవ్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నబ్బీలు పెట్టారు, నిఖిల్ పెట్టారు, ఇది కామన్. కానీ ఏ ఒక్కరు కూడా మన యశ్విని పెట్టలేరు అన్నమాట, క్రేజ్ అనిపించింది. అదే యశ్విని మీరు అందరూ నామినేషన్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడైనా యశ్విని మారాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటన్నా మన విశ్వపీయ చూడన్నా, విష్ణుపురి వాళ్ళ డాడ్ వచ్చాడు, విష్ణుపురి డాడ్ వచ్చి అమ్మానికి లవ్ స్టోరీ సెట్ అవ్వలేదు, ప్రజలకు నీ సొంత ఫ్యాన్స్కి నచ్చట్లేదని చెప్పాడు, అక్కడగా తల్లి మారలేదు. తర్వాత చెల్లెలు వచ్చింది, చెల్లె వచ్చి అక్కడికి లవ్ స్టోరీ సెట్ అవుతలేదు అక్క అంటే కూడా ఆమె మారతలేదు. వైల్డ్ కార్డ్ చెప్పారు, ఫ్యాన్స్ చెప్పారు, రివ్యూస్ చెప్పారు, ఆయన కూడా అక్కడ లవ్ స్టోరీ క్రియేట్ చేసిన పృథ్వీ ఒక రాజ్యం స్టార్ట్ చేసింది. ఎప్పుడు సార్ పృథ్వీని గడ్డం బాగుంది, పృథ్వీని ముక్కు బాగుంది, పృథ్వీ ఓ తల్లి నువ్వు ఏం చేస్తున్నావు, ఫ్యాన్ బేస్ ఎంత ఫ్యాన్ బేస్ ఉంది బయట నీకు. సో నువ్వు మంచి గేమ్ ఆడితే కప్పు కొడుతుంటాను, ఒక టాప్ ఫైవ్ కూడా అనిపిస్తుంది తెలుసా. సో విష్ణుప్రియ గేమ్ ఆడడం చాలా అంటే కొద్ది డిసప్పాయింట్ అయినా అవునాను కదన్నా, ఈ రకంగా జరిగింది. కానీ సోనియా విషయం చెప్తానా, సోనియా తను విపరీతమైన నెగిటివ్ ఉంటుంది తనకు బయట, తనను నచ్చకనే బయటకు వెళ్ళగొట్టారు ప్రజలు. కానీ లోపల ఏంటంటే తను గడ్జమట ఒక కుళ్ళు పెట్టుకొని వచ్చి తను సోనియా అంటే ఎవరు గుర్తొస్తారని చిన్న పూర్వం కానీ ఎత్తాడు, సోనియా అంటే నిఖిల్, వాళ్ళిద్దరు బాండింగ్ అనిపించింది. వచ్చి నిఖిల్కి నువ్వు ఎప్పుడన్నా స్టాండ్ తీసుకున్నావు అని, ఇప్పుడు ధైర్యంగా ఉన్నావు అంటే నువ్వు ధైర్యంగా ఉన్నావు తల్లి, నువ్వు నచ్చకనే బయట బయటకు ప్రజలను బయటకు పంపించారు. బయటకు వంద ఏ మీడియా ముందు మాట ఎక్కువ ఇంటర్వ్యూ లేదు తెలుసా, బయటకు వచ్చిన తర్వాత భయపడే అంటే ఏమైనా క్వశ్చన్ చేస్తారని భయపడి ఇంటర్వ్యూలో ఈమె వచ్చి మాకు నిధులు చెప్తుంది, ఇప్పుడు వచ్చి నిఖిల్ నువ్వు ధైర్యంగా ఆడతలేవు, ప్రేరణ నువ్వు అగ్రెసివ్ నువ్వు అంతేందుకు. ఈమె ఈ తల్లి ఒకసారి ఏమన్నా మన విష్ణుప్రియకి ఆ నువ్వు నీకు బట్ట బట్టలు సరి చేసుకుని రాదు నీకు తల్లి ఏం మాట్లాడదు, ఒకసారి శేఖర్ బాస్కి ఏమో నువ్వు మోసం డైరెక్ట్ అద్దుకుంది అంటది. ఏమైనా అడల్టరేటర్ కామెడీ అంటుంది మళ్ళీ, ఏమైనా వచ్చి నీతి చెప్తుంది మనకి. ఇప్పుడు అయితే నిఖిల్కి యష్మికి పెద్ద గొడవ పెట్టింది అనుకోవచ్చు, ఎందుకంటే అందుకు పోర్ట్రే ఎందుకు చేస్తుంది నిఖిల్ని, అంటే లవ్ కంటెంట్ ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నాడు పోర్ట్రే చేసింది కదా మన నామినేషన్ ఎలా అనిపించింది. అన్న నాకు అనిపించింది తను ఏదో తను మెల్లగా బూస్టప్ ఇచ్చిన ఫీలింగ్ అనిపించింది, కానీ నాకు అనిపించింది గొడవ కాదన్న, నిజంగా చెప్తాను నిఖిల్ తప్పు వన్ పర్సెంట్ కూడా లేదు. సో కూర్చోతానా నువ్వు నేను శత్రువులం అన్న, సో నేను కొట్టాలి, నేను కొట్టని దమ్మక లేదు, అప్పుడు ఏం చేయాలి నేను, నేను మిత్రం చేసుకుంటాను, నేను మిత్రం చేసుకుని ఇంటికి వేసుకుని నేను కప్పు కొడతా. అదే స్ట్రాటజీ అంతేగాని చాలా మంది సీత కూడా అదేనది, నువ్వు ఏదో ఏదో స్ట్రాంగ్ అంటే వాతన ట్రిప్ వాడిందన్న, నువ్వు సంథింగ్ అందరినీ మాయా పడేస్తున్నావు అన్న మాట్లాడితే అది మాయా కాదు తల్లి, అది ఒక స్ట్రాటజీ, అది ఒక తన ప్లాన్, అది తను శత్రువు ఎదుర్కొనంటే ఒకటి ఎదుర్కొని దమ్మని ఉండాలి, లేకుంటే మంచి ప్రేమగా మాట్లాడి సత్తా ఉండాలి. సో వాళ్ళకి ఎదుర్కొని సత్తా లేదు కాబట్టి తను ప్రేమగా మాట్లాడింది, తప్పేం లేదు నాకు అనిపించింది. నాకైతే ఆ పదాలు వాడిన నచ్చలేదు కిరసీత ఏమంటే, అది నిజంగా ఒక క్యారెక్టర్ డిస్కరేజ్ చేసిన ఫీలింగ్ వచ్చింది అన్న. టాప్ ఫైవ్ ఎవరు ఉండబోతున్నారు, దగ్గరకు వచ్చేసి నామినేషన్ కూడా మన నామినేషన్ చూసినప్పుడు ఉంది, టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనుకుంటున్నా, కప్ ఎవరు కడతారు అనుకుంటున్నాను అన్న. నువ్వు అవును కదండి, స్టార్టింగ్ లో బిగ్ బాస్ చూసినప్పుడు నిఖిల్ ఫస్ట్ పర్సన్ నామినేషన్ రాగానే ఓటింగ్ ఫస్ట్ పర్సన్ అన్నా, నమ్ముకున్నా చూద్దాం ఎండలు ఉంటాయి ఎండలు చూద్దాం అనుకున్నా, గంగ వచ్చిన తా చూద్దాం అనుకున్నా, గంగ వచ్చిన అదే ఓటింగ్ అదే ప్లస్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, నబ్బులు వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, గౌతమ్ వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, మరి పిఆర్ఓ ఓటింగ్ నీ జన్యున్ ఓటింగ్ తెలియదు కానీ తనది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. నేను అనుకుంటున్నా మేబీ విన్నర్ అయితే మాత్రం నిఖిల్ అయ్యే ఛాన్స్ ఉంది, కొద్దిగా అటు ఇటు కొద్దిగా సందు దొరికితే మాత్రం గౌతమ్ కొట్టేశాడన్న, గౌతమ్ ఛాన్స్ ఉంది, నబ్బిల్ కూడా ఛాన్స్ ఉంది, నబ్బిల్ అయితే మామూలు లేడు. ఎందుకంటే వరంగల్ నుంచి విపరీతమైన ఓటింగ్ కొడుతుంది తనకి, వరంగల్ నుంచి కానీ మన తెలంగాణ నుంచి కానీ చాలా విపరీతమైన ఓటింగ్ కొడుతుంది 100%. నిఖిల్ నబ్బిల్ గౌతమ్ చాలా టఫ్ ఫైట్ జరిగిపోతుంది ఈ సరే. ఇంకా ప్రేరణకు ఛాన్స్ ఉంది, తను కూడా ప్రేరణకి రష్మిక మందన ఫ్రెండ్ కాబట్టి ఆ రకమైన ఓటింగ్ తను కొడుతుంది, మంచి జెన్యున్ గా ఒక లేడీ ట్యాగర్ లాగా గేమ్ అవుతుంది, తను ఓట్ ప్లస్ ఉంటే మాత్రం. ఒక విషయం అన్న మన ఈ మధ్యలో బిగ్ బాస్ నడిచింది ఏంటంటే కమెడియన్స్ కప్పు కొట్టడానికి ఒక ఒక ట్యాగ్ నడిచి అనమాట, అంటే మన మాట అంటే మనం వస్తాం ఎంటర్టైన్ చేస్తాం కానీ మన కప్పు ఎప్పుడు ఇవ్వరు అంటే ఉంది. సో నా రిక్వెస్ట్ దయచేసి ప్రజలకు దండం పెట్టాడుతున్నా, కమెడియన్స్ కామెడీ అంటే మామూలు విషయం కాదు, ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఇప్పుడు నా మీద నిందలేసుకోవాలి, నిన్ను నిందలేసి మళ్ళీ నీకు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మామూలు విషయం కాదు అన్న కదనా. సో నిజం అడుగుతున్నా ఒకసారి మన అవినాష్ కైనా సరే రోహిణి కైనా సరే చేసేది కానీ టాప్ ఫైవ్ ఉండాలని కోరుకుంటున్నాను అంతే. వాళ్ళు నామినేషన్లోకి వస్తుంది కదా ఓటింగ్ జరిగింది, నామినేషన్ రావట్లేదు కదా వాళ్ళు. సో ఓటింగ్ చూడన్న కప్పు వేరు, నేను నామినేషన్ మారుతాను, కప్పు వచ్చి మారుతాను, టాప్ ఫైవ్ వచ్చి మారుతాను కాబట్టి ఓటింగ్ నువ్వు చూడు. ఇప్పుడు ఈ వీక్ నామినేషన్ రాలేదు, లాస్ట్ వీక్ నామినేషన్ వచ్చింది అవినాష్, అప్పుడు ఎందుకు మరి నబ్బులను సేవ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది, మీరు ఓటింగ్ చేస్తే తను అప్పుడే సేవ్ అయ్యేవాడు కదా అన్నాడు కదా, నబ్బులు సేవ్ చేస్తే సేవ్ అయిన అవినాష్, టు బి ఫ్రాంక్ అవినాష్ వెళ్ళిపోయేవాడు లాస్ట్ వీక్. సో దయచేసి అంటున్నా కామెడీ చేసే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడానికి కోరుకుంటున్నాను అంతే. నిఖిల్ గేమ్ ఎలా ఉంది మరి, మార్చేయడం మొన్న వచ్చి నామినేషన్ జరిగిన తర్వాత మారింది అన్న టీషర్ట్ విషయంలో చూసినట్టయితే మారిందే ఉన్నా, వాళ్ళ దుంపలు కానీ వాళ్ళకి అర్థమవుతలేదు నిజంగా. ఎక్స్కంటేషన్లు వచ్చి ప్రతి ఒక్కడు నిఖిల్ నువ్వు మారిపోయినావు, నువ్వు మారాలి అంటారు. ఒక్క విషయం తన బిగ్ బాస్ ఒక సెంటిమెంట్ ఏంటంట, నువ్వు బయట దొరికినావు అనుకో లోపల లేస్తావు, లోపల దొరికితే బయట లేస్తావు, బయట నేను దొరకనంట కారణం తెలుసు అనుకో, బయట విపరీతం ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. నిన్న మొన్న నుంచి నిఖిల్ సాగొట్టరు, విపరీతం ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది నాకు. ఆయన ముందే ఫ్యాన్ బేస్ ఉంది, మళ్ళీ ఆయన గెలికి ఇంకా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేశారు వాళ్ళ దుంపలుగా. కానీ ఇటు ఆయన నిఖిల్ అయితే ఒక మంచి ఫేవర్ అయితే జరుగుతుంది, అది పాజిటివ్ నెగిటివ్ తెలియగానే తనైతే ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉన్నాను. ఓకే,
వీక్లీ ఎవరు నామినేషన్ అవుతారు బయటకు వస్తారు అనుకుంటున్నాను. ఇందాక ఎప్పుడైనా ఉన్నాను కదన్నా విష్ణుప్రియ చాలా డేంజర్ జోన్ ఉంది, అసలు చాలా చాలా డేంజర్ జోన్. తను ఎప్పుడైతే తను పృథ్వీని వదిలేసి బయటకు వస్తే తప్ప తను ఎవరు కాపాడలేడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే తను చాలా జాగ్రత్త ఉండాలి. పృథ్వీ కూడా అంతే ఈ రోజు అయితే ఘోరం మన ప్రోమో అయితే ఆ గౌతమ్ వర్సెస్ మన పృథ్వీ జరిగింది. పృథ్వీ ప్రతిసారి చిన్న లేదు పెద్దలు ప్రతి ఒక్కరికి అరే తురే వాడు వీడు అని పదాలు పడుతుంటారు. కొన్నిసార్లు ఓకే చూడడం కూడా అరే అగ్రెసివ్ అనే ఫీలింగ్ అవుతుండే, కానీ ఒక పాయింట్ ఆఫ్ లా ఏంది ఇంత అగ్రెసివ్ అనే ఫీలింగ్ కలిగిందని నాకైతే. సో మేబీ పృథ్వీ వర్సెస్ విష్ణుప్రియ జరిగే ఛాన్స్ ఉందన్న. పోవాలని ప్రజలు కోరుకుంటారు, ఎందుకంటే ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది అన్నమాట. లవ్ ట్రాక్ అంటే ఎట్లుండాలని అప్పటి ఒక రావుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ బాగా అనిపిస్తుండే. లవ్ సిప్లిగంజ్ కానీ అభిజిత్ హారిక లవ్ స్టోరీ బాగా అనిపిస్తుంది. ఇదంతా ఒక స్క్రిప్టర్ లాగా సినిమా ఫ్లాప్, అది ఆ లవ్ స్టోరీ ఫ్లాప్ అట్ట 0.0 రేటింగ్ ఇస్తాను నేను 100% పోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తమిళనాడులో వచ్చేసి రివీల్ చెప్పి మనం కేసు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ దిల్రాజ్ గారు కూడా ఇందాక మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఇది కూడా తస్టం ఇక్కడ మన తెలంగాణ కూడా తీసుకొస్తాం ఆ చట్టాన్ని అని అంటున్నారు. ఎక్కువ మన యూట్యూబ్లో బతికేది రివ్యూల మీద, సినిమా రివ్యూల మీద చాలా మంది బతుకుతున్నారు. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకవేళ ఆ చట్టం వస్తే ఎలా ఉండబోతుంది, రావంటే వస్తే బాగుంటుందా బాగోదా అన్న? నువ్వు అన్నాను కదనా రివ్యూస్, నువ్వు అన్న సినిమా మీద బతుకుతాను వాళ్ళకి, సినిమానే ఆధారం, ఆ గడుపు నిండాలన్న సినిమానే కాబట్టి. సో ఈ మధ్యలో రివ్యూ అనేది కొంతమంది చూడన్న, అప్పట్లో మన లక్ష్మణ్ ఉంటుండే బ్రో అని వచ్చి మీడియా ముందు వెళ్తున్నాడు. తనకు స్టైల్ తనది, తన స్టైల్ అదే, తనకు అదే అన్నం పెట్టింది. ఇప్పుడు తన ఒక మంచి సీరియల్ యాక్టర్ అయిన ఉన్నాను కదన్నా. సో రివ్యూస్ చెప్పాలి ఎంతవరకు అంటే సినిమాలో జెన్యున్ పాయింట్, సినిమాలో ఈ పాయింట్ నచ్చింది, ఈ సినిమా బాగుంది నచ్చింది చెప్పాలి. అంతేందుకు మన మీరు ఇందాక ఒక అన్న పూల చొక్క అన్నాడు, పూల చొక్క అనే వ్యక్తి కలికి సినిమా చాలా మంచి సినిమాకి 2.2 రేటింగ్ ఇచ్చాడు, 2 టొమాటోస్ ఇచ్చాడు. అంత పెద్ద సినిమా దాన్ని, సో పెద్ద 1000 కోట్లు పెట్టిన సినిమా అది, అంత పెద్ద సినిమా బాగాలని చెప్తాడు. అట్లుంటారా ఇట్లా మనం? సో రివ్యూ చెప్పేవాళ్ళు కూడా ప్రజలు నమ్మించాలి తప్ప, కానీ నా ఇంట నాకు 100,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏ చెప్పినా నడిచిపోతుంది అన్నట్టుగా ఈ మంది ఇది ఒక బిజినెస్ అయిపోయింది అన్న. నిజంగా రివ్యూస్ కూడా వాళ్ళు ఏదంటే ఒక పిఆర్ దగ్గర కుదరు అన్న, నాకు ఇంతమంది 100,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న, ఎంత పేమెంట్ ఇస్తా నీ సినిమా పాజిటివ్ చెప్తా. ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. నిజంగా ఒక నిజాయితీ సినిమా చూసి నిజంగా సినిమా బాగుందని చెప్పే రోజు మారిపోయినాయి కాబట్టి చెప్పట్లేదంట రివ్యూస్. కొంతవరకు అయితే జరగట్లేదు అన్న, కన్నా పిఆర్ కంటెంట్ జరుగుతున్నాయి కావాలని పిఆర్తో చెప్పిస్తున్నారు. సో అవునైనా కాదన్న, నాకు అనిపించింది సినిమా బ్రతకాలన్న నిజాయితీ చెప్పాలన్న. సినిమా బాగుంటే బాగుంది చెప్పు, బాగాలేక స్కంద ఉందన్న, నిజంగా నచ్చలేదు నువ్వు అన్నాను కదన్నా, అంటే బాగాలేని చెప్పాలి. కానీ సో బాగుంది బాగాలేకున్నా బాగుందని చెప్పడం మంచి పద్ధతి కాదన్న ఫీలింగ్ ఉంది. ఈ రావణ్ ఫర్ యూ గురించి ఇందులో మాట్లాడేప్పుడు విన్నాను, మరి తనకి కంటెంట్ ఇది ఎలా చెప్తున్నారు? చాలా సబ్స్క్రైబర్లు ఉన్నారు, అన్ని బాగా ఫాలో అవుతుంటారు, మరి మీరు ఎలా చెప్పారు? అన్నని చెప్పాలి రావణ్ అని అనుకో కామన్ సెన్స్ వాడు అంటే ఇమేజ్ వాడు కింది స్థాయిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాడు అర్చసాయి వచ్చే మొత్తం అప్పుడు అర్చసాయి బచ్చగాడు నమ్ముకుంటాడు. ఇప్పుడు ఒక రూపాయి కూడా దానం చేయడు, ఇవ్వడు ఒక రూపాయి కూడా చేయడు. ఇప్పుడు అర్చసాయితో డిపెండ్ పెట్టాలి అంటాడు. వీడికి మాట్లాడే ముందు వాడికి ఏందో జస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ చూసుకుంటే యూట్యూబ్ ట్రెండింగ్ ఏముంది, ఆ ఇది గురించి మాట్లాడాలి, అల్లా జుంది తిరుతాడు ఒకసారి, పవన్ కళ్యాణ్ తిరుతాడు సార్, వీడు ఎవడో అర్థం కాదు. అన్ని రివ్యూర్ కానీ పాయింట్ పాయింట్ ప్రజలకు నచ్చాలి అంతగానే నీ ఈయన తిరుతా నీ ఫేమస్ అదే అన్నట్టు ఉండద్దు అన్న. ఈ రావణ్ అయిన వాడు నిజంగా అట్ట ఫ్లామ్ అని చెప్పవచ్చు. నిజంగా ఆయనకి దాని ఎందుకు లేదు వదిలేసి మరి ఒకవేళ తీసుకొస్తే ఎలా ఉండబోతుంది యూట్యూబర్స్ అందరికి ఆ రివ్యూ సిస్టమ్ చెప్పకుండా ఉండే రివ్యూ సిస్టమ్ కాదన్నా అవునని కాదన్నా అప్పుడు ఈ రివ్యూస్ లేవన్నా మనం పాదశం చూసుకుంటే రివ్యూస్ లేకుండా అప్పటి ఏంటంటే సినిమా చూస్తారే ఒక 1 వీక్ తర్వాత సినిమా ఒక్కొక్కరు ద్వారా సినిమా బాగుంది బాగుంది అని చెప్పుకుంటే సినిమా బతికేది అన్నాను కదా. ఇప్పుడు సినిమా ఇప్పుడు పెడతాడు కానీ నెక్స్ట్ సెకండ్ సినిమా వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే సినిమా చూడరు, ట్రైలర్ చూసి సినిమా బాగాలేని చెప్పేస్తారు, ట్రైలర్ చూసి సినిమా రివ్యూ మార్చేస్తారు అన్నమాట. ఈ మధ్య అట్లా మారిపోయాం కాబట్టి నేను అంటున్నా సినిమాని బతికించాలని. అవునక సినిమా బతికితే మనం బతుక యాజ్ యూట్యూబర్స్ అయినా రివ్యూస్ అని ఎవరైనా సరే సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకుంటే బాగాలని చెప్పాలి. కానీ బాగున్నా బాగాలేకపోవడం చెప్పడం మంచి పద్ధతి కాదు. సో నా రిక్వెస్ట్ అంటే ఒక 1 డే గ్యాప్ ఇచ్చి చెప్పండి సినిమా. మొన్న మన జిబ్రా హీరో కూడా అదే చెప్పాడు, సినిమా బతకాలంటే ఒక 1 డే. అదే ఈరోజు మెకానిక్ రాకి సినిమా ఉంది, వాళ్ళు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏరియాలో ప్రీమియర్ షో పెట్టారు, ఎందుకంటే అక్కడ వైజాగ్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, ఎందుకంటే అక్కడ మీడియాలు ఉండవు. సో అక్కడ పెడితే మెల్లమెల్లగా సినిమా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలామంది కావాలని ప్రొజెక్ట్ నెగిటివ్ చెప్పారు.